శక్తి నవగ్రహ హోమాల్లో మీరు పాల్గొనండి నమస్తే లతా గారు నమస్తే అమ్మా గ్రహణం ఈ మాట వింటేనే చాలా మందికి పానిక్ సిచ్యుయేషన్స్ ఉంటుంటాయి ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రహణం ఉండబోతుంది అంటున్నారు కాబట్టి ఏ రోజు గ్రహణం ఉండబోతుంది ప్రభావం ఏంటి గ్రహణం ఎప్పుడు అని అంటే మామూలుగా చెప్పుకోవడానికి మనకి ఇప్పుడు ఈ పద్నాలుగో తారీఖున గ్రహణం ఉంది కానీ గ్రహణం మన భారతదేశంలో ఉందా అంటే భారతదేశానికి గ్రహణం లేదు అంటే భారతదేశపు ప్రజలు గ్రహణాన్ని పాటించక్కర్లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ సిట్యువేషన్ ఎప్పుడు వస్తుంది గ్రహణం ఉంది అంటే పానిక్ సిట్యువేషన్ మన భారతదేశానికి గ్రహణానికి సంబంధించిన ఇది ఏదైతే ఉందో అది లేదు అని చెప్తున్నాం గనక మనకి పానిక్ సిట్యువేషన్ లేదు సరే కానీ గ్రహణం అనేది ఉంది అన్న మాట వస్తున్నప్పుడు అది ఎక్కడ ఉంది అనేది కదా నీకు ప్రశ్న కాబట్టి మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే మామూలుగా అబ్రాడ్ అని అనుకుందాం ఈజీగా గుర్తుగా ఉంటుంది మామూలుగా అయితే చాలా ప్లేసెస్లో మనకి అమెరికా ఉంది తర్వాత ఏమో మనకి పాసిఫిక్ ఓషన్ ఉంది అలాగే కాలిఫోర్నియా ఉంది న్యూ జెర్సీ ఇలాంటి చాలా చాలా ప్లేసెస్లో మనకి కంట్రీస్లో ఉందన్నమాట కాబట్టి మనకి ఎవరైనా ఎవరు ఆలోచించాలి అంటే వారి సంతానం గనక అబ్రాడ్లో ఉన్నారు మన ఫలానా ప్లేసెస్లో ఉన్నారు అని అనుకుంటే వారు ఆ ప్లేసెస్కి సంబంధించి అక్కడ వారి యొక్క రాసుల ప్రకారంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది చాలామంది ఏంటంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు అదర్ కంట్రీస్లోనే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంతమంది చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటూ ఉంటారు గ్రహణం అంటేనే కొన్ని చేయాల్సి ఉంటూ ఉంటాయి టైమింగ్స్ ప్రకారం ప్రత్యేకించి రాసులు వారికి మనం చూసుకుంటే అబ్రోడ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మనం చెప్తే ఎటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటారు చూడమైది సూర్యగ్రహణం కదా మామూలుగా సూర్యుడు ఏమిటంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అలాగే ఆయన ఏంటంటే ఇమ్యూనిటీని ఇచ్చేవాడు కాబట్టి ఏంటంటే మనం చెప్పుకుంటున్న రాసుల వాళ్ళు కొంచెం మరి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా కేతుగ్రస్త సూర్యగ్రహణం అనమాట అందుకని కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అని అంటారు దీన్ని అయితే మనం ఏం ఉంటామంటే సూర్యగ్రహణం అనగానే ఇందాక నువ్వు ఉన్నట్టు ఈ పానిక్ అయిపోయి గర్భిణీ స్త్రీలు ప్యానిక్ అయిపోయి రకరకాలుగా అందరూ ప్యానిక్ అయిపోయి మాకు ఉందా లేదా అని చెప్పి గందరగోళం సృష్టించుకుంటారు కనుక మనము ఓన్లీ అబ్రాడ్ రిలేటెడ్గా ఎవరైతే అక్కడ ఉంటున్నారో వారికి సంబంధించి మాత్రమే చెప్తున్నాం అంటే ఇందాక మనం చెప్పుకున్నవి ఆస్ట్రేలియా అనుకో నార్త్ అమెరికా సౌత్ అమెరికా అనుకో అలాగే మనకి ఇక్కడ ఆఫ్రికా అనుకో ఇందాక నేను చెప్పినట్టుగా న్యూజెర్సీ అనుకో లేకపోతే కాలిఫోర్నియా అనుకో ఇలాంటి అనేక ప్లేసెస్కి సంబంధించి అక్కడ మనకి కనపడుతుంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల మన ఇండియన్స్ కూడా ఉన్నారు కనుక ముఖ్యంగా ఏ రాసుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి అని గనక అనుకుంటే కేతు ఇప్పుడు అట్ ప్రజెంట్ తులారాశిలో ఉన్నాడు గనక తులారాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి తులారాశివారు అలాగే మనకి వృశ్చిక రాశివారు వారు అలాగే కర్కాటక రాసి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే వీళ్ళకి అసలు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఏమిటి అనుకూలంగా ఉండదు అంటే ఇందాకే నేను చెప్పాను కదా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆరోగ్యానికి సంబంధించి ఆయన ఇబ్బందులు ఇవ్వటం అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా పొట్టకి సంబంధించి ఇబ్బందులు హార్ట్కి సంబంధించి కంటికి సంబంధించి తల్లి తండ్రి కొడుకుల మధ్యన రిలేషన్షిప్కి సంబంధించి ఇలాంటివి కొంచెం వాళ్ళ జాతకం కూడా అందులో మనకి కొంచెం ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది బట్ ఓవరాల్గా మనం చూసామంటే ఈ రాసుల వారికి అంత అనుకూలంగా మనం చెప్పుకోవట్లేదు ఓకే అండ్ దాంతోపాటు ప్రత్యేకించి జాగ్రత్తల విషయానికి వస్తే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఆ జాగ్రత్తలు ఏమైనా చెప్పగలం ఇప్పుడు మనకి టైమింగ్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మూడు గంటల నుంచి తీసుకుందాము మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది అంటే గ్రహణం టైమింగ్స్ అంటే మనం ఓవరాల్గా చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ప్లేస్ మారుతున్నప్పుడల్లా కూడా వాళ్ళ ఇది మారుతూ ఉంటుంది టైం మారుతూ ఉంటుంది అనమాట అందుకని ఓవరాల్గా ఒక త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వరకు కూడా గ్రహణం అనేది ఉంటుంది ఆ ప్లేస్ని బట్టి వాళ్ళకి ఆ గ్రహణం టైమింగ్స్ కూడా మారుతూ అనమాట కాబట్టి ఏంటంటే సాధారణంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు మాత్రం ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే మరి మాకు వేస్తుంది కదా మేము నాలుగు గంటలు తినకుండా ఉండగలమా మేము పడుకునే ఉండాలా ఇలాంటి ఆలోచన చాలా కలుగుతూ ఉంటుంది కాబట్టి మామూలుగా గర్భిణీ స్త్రీలు ఏంటంటే మూడు గంటలకి మనం మొదలవుతుంది అని అనుకుంటే మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందరే తినేసి ఏదైనా కొంచెం ఉండొచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మినిమం టూ అవర్స్ ముందరే తినేయాలి ఎప్పుడూ కూడా ఆహారము ఈ టైంకి ఏంటంటే మనది స్లో డౌన్ అవుతుంది సిస్టమ్ అందుకని ఏమంటూ ఉంటారంటే మన శాస్త్రాలు ఏమంటాయంటే గ్రహణం మొదలయ్యే రెండు మూడు గంటల ముందరే మనం ఆహారం తినాలి కాబట్టి ఇది వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకో విషయం ఏంటి అని అంటే గర్భిణీ స్త్రీలు ఇంకో క్వశ్చన్ అడిగేది ఎప్పుడు మేము పడుకొనే ఉండాలా అంటారు చాలామంది డాక్ చేసేసుకుంటారు తర్వాత ఇలా అంతా ఉంటుంది ఇంతేమీ అక్కర్లేదు పడుకొనే ఉండాలి అన్న రూల్ ఏం లేదు చక్కగా కొంచెం మంచి కాలక్షేపం కూడా వాళ్ళు చేసుకోవచ్చు చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే బుక్స్ ఏమన్నా చదవచ్చా అంటారు బుక్స్ లాంటివి చదవకూడదు అనమాట గ్రహణం టైంలో బుక్స్ లాంటివి చదవకూడదు ఎలా అయితే మనం పూజాది కార్యక్రమాలు చెయ్యమో అలాగే బుక్స్ లాంటివి చదవకూడదు అలా అని చెప్పి చెప్పాం కదా అని ఏవో కాలక్షేపపు సినిమాలు కాకుండా కొంచెం మంచి విషయాల మీద దృష్టి పెట్టుకోవాలి కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇది పాటించాలి చాలామంది ఏంటంటే జుట్టు విరబోసుకొని ఉండటము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివి ఏవి చేయకుండా అంటే ఏంటంటే కొంచెం గ్రహణం అనేది అంత మంచి ఇది కాదు కనుక దాని వాల్యూస్ ఉన్నాయి దానికి అనేక రకాలుగా ఇప్పుడు ఎవరైనా మంత్ర సాధన చేస్తున్న వారు అందరూ కూడా గ్రహణం టైంలో చేస్తే దానికి వెయ్యింతల రిజల్ట్ వస్తుంది కాబట్టి గ్రహణానికి సంబంధించి కూడా చాలా ప్లస్ వాల్యూస్ ఉన్నాయి అందరూ మైనసే మాట్లాడుకోకూడదు కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఈ మంత్ర సాధన చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా గ్రహణం టైంలో చాలా చక్కగా చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇండియాలో ఉన్న గర్భిణీ స్త్రీలు అస్సలు భయపడక్కర్లేదు చాలామంది ఫస్ట్ మేము సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ అంటారు నా ఉద్దేశం ఏంటంటే ఎక్క అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకి చెప్తూ ఉంటారు కదా అదేంటి మనకి ఏమైనా రూ ప్రూఫ్ ఉందా అదేంటి గ్రహణం టైంలో నీళ్లు తాగకూడదు గ్రహణం టైంలో అన్నం తినకూడదు గ్రహణం టైంలో ఇది చేయకూడదు అలాంటి ప్రూఫ్లు అన్ని కాదు బట్ దాని ఎఫెక్ట్ కూడా మనకి కనపడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే గ్రహణానికి ముందరే ఒక రెండు గంటలు గంటన్నర ముందర చక్కగా వాళ్ళు బోన్ చేసి కొంచెం రెస్ట్గా ఉంటే సరిపోతుంది పడుకొనే ఉండాలి కొంతమంది దుప్పట్లు కప్పేసుకొని పడుకొని అలాగే ఉంటారు అలాగేం అక్కర్లేదమ్మా కొంచెం బయటికి వెళ్లకుండా కిరణాలు వాళ్ళ మీద పడకుండా చూసుకుంటే సరిపోతుంది ఓకే అండ్ దాంతోపాటు తులారాశితో పాటు ఇంకేదైనా రాశి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా డౌట్స్ అడుగుతుంటారు వాళ్ళకి ప్యానిక్ కూడా ఎక్కువ ఇప్పుడు మనం ఇందాక మనం తులారాశి వారికి చెప్పుకున్నాం అంటే ఏ రాసుల వారికి అసలు బాగాలేదు అనేది చెప్పుకున్నాము అలాగే ఏ రాసుల వారికి బాగుంటుంది అనేది చెప్పుకుందాం బాగున్న రాసులు ఏమిటి అని అంటే సింహరాశి ఉంది ధనుర్ రాశి ఉంది మకర రాశి ఉంది అలాగే వృషభ రాశి ఉంది వీరందరికీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి వీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు ఇంకా చివరిగా మిగిలిపోయిన రాసులు ఏవైతే ఉన్నాయో అంటే మిథున రాశి అనుకో అలాగే కన్యారాశి రాశి దీంతోపాటు కుంభరాశి అలాగే మేషరాశి వీరికి మధ్యమంగా ఉంది ఈ రాసుల వారు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారంటే సరిపోతుంది చాలామంది గ్రహణం అప్పుడు ఎప్పుడైతే ఏ రాశి వారికి అయితే బాగోదు వాళ్ళు ఖచ్చితంగా పరిహారం అడుగుతూ ఉంటారు మేము ఈ టైంలో ఏం చేస్తే మంచిది అని సో పరిహార దిశగా మిమ్మల్ని చెప్పొచ్చు అంటాము మామూలుగా ఏంటంటేనమ్మా సూర్యగ్రహణానికి సూర్యుని బింబం ఉంటుంది కదా కొంచెం వెండి బింబం ఒకటి తీసుకుంటారు లేదా గోల్డ్ తీసుకుంటారు పర్వాలేదు సూర్యుడిది మనం మామూలుగా కూడా రాగిలో కూడా తీసుకుంటారు కాబట్టి ఒక రాగి పాత్ర తీసుకోవటము కేతుగ్రస్తం గనక కేతుకు సంబంధించి ఉలవలు దానిలో వేయటము అంటే దాన్ని నిండా పెట్టడము అలాగే దాంతోపాటు ఒక నాగ ప్రతిమ వెండిది అలాగే సూర్యుని ప్రతిమ దీంతో పాటుగా మనం ఎర్రని వస్త్రాలు దానం ఇవ్వాలన్నమాట ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న రాసుల వాళ్ళు ఉన్నారో అంటే ఎవరు తులారాశి వృశ్చిక రాశి అలాగే మనకి మీనరాశి కర్కాటక రాశి వీరు ఖచ్చితంగా దానం ఇవ్వాల్సి ఉంటుంది వీరు అక్కడే ఇచ్చుకోవచ్చు కాబట్టి అదేమీ ఇబ్బంది ఉండదు గ్రహణం అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అందరూ స్నానం చేయటం అవసరము అలాగే ఆహార పదార్థాలు కూడా నిల్వ ఉంచుకోకుండా ఆ పూటకి పొద్దున పూట పొద్దున వండేసుకొని రాత్రి మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఆహారం వండుకొని తినటం అనేది చాలా చాలా మంచి విషయం ఎంతవరకు కుదిరితే అంత మనమేమీ ఫోర్స్ చేయట్లేదు అక్కడ పరిస్థితులు అక్కడ ఉండే ఇది మనకి అంత ఐడియా ఉండదు గనక ఫోర్స్ అయితే చేయట్లేదు బట్ ట్రై చేయటంలో కూడా లేదు కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మర్నాడైనా సరే స్నానమది అయిపోయిన తర్వాత బ్రహ్మగారికి లేదా బ్రాహ్మణుడికి ఇవి దానం ఇవ్వటం దక్షిణ తాంబూలాలతోటి దక్షిణ ఎప్పుడూ పెట్టాలి అలాగే స్వయం పాకం కూడా ఇస్తే ఇంకా మంచిది అనమాట కాబట్టి వీటితో పాటు కనుక ఇస్తే చాలా మంచివిగా వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా తొలగిపోతాయి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే